హాయ్ ఫ్రెండ్స్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా వన్ డే సిరీస్ అయిపోయింది భారత్ టూ వన్ తేడాతో విజయం సాధించింది అయితే ఇప్పుడు ప్రపంచం మొత్తం వరల్డ్స్ బిగ్గెస్ట్ క్రికెట్ కార్నివల్ కోసం వెయిట్ చేస్తోంది అక్టోబర్ ఫిఫ్త్ నుంచి ఈ వరల్డ్స్ బిగ్గెస్ట్ కార్నివల్ మొదలు కాబోతోంది అయితే దానికి ముందు వార్మప్ గేమ్స్ ఖచ్చితంగా ఉంటాయి కదా అంత పెద్ద ఈవెంట్ ఆడుతున్నారు అంటే ప్రాక్టీస్ చేయాలి కదా సో మరి ఈ వార్మప్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి ఏ టీమ్స్కి జరుగుతాయి అండ్ లైవ్ ఎక్కడ చూడాలి ఏ టైం కి స్టార్ట్ అవుతాయి ప్రతి ఒక్క డీటెయిల్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో మొత్తం చూడండి ఏది కూడా మిస్ అవ్వకండి అండ్ చాలా మందికి తెలియకపోవచ్చు మనం మళ్ళీ జెర్సీ గివ్ అవని స్టార్ట్ చేశాము మధ్యలో హోల్డ్ చేశాను కొన్ని పర్సనల్ రీజన్స్ కారణంగా సో వరల్డ్ కప్ దగ్గరకు వస్తుంది కాబట్టి మళ్ళీ దాన్ని రెజ్యూమ్ చేశాను సో జెర్సీ గెలుచుకోవాలనుకుంటే మాత్రం మీరు ఈసారి ఎటువంటి మెసేజెస్ ఎటువంటి కామెంట్స్ చేయాల్సిన పని లేదు జస్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి అండ్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి పాటుగా మీకు సపోర్ట్ చేయాలనుకుంటే అక్కడే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్న వాట్సాప్ ఛానల్ లింక్ లో కూడా జాయిన్ అవ్వండి సో నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను విన్నర్స్ ని తీసుకుంటాను ఆటోమేటిక్ ప్రాసెస్ చేసిన మీతో తిట్లు తింటున్నాను అండ్ అలాగే నేనందుకు నేను సెలెక్ట్ చేసుకున్న తిట్లు తింటున్నాను అండ్ అలాగే నేను వాట్సాప్ లో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం వల్ల మీరు రెగ్యులర్ గా మెసేజ్ చేస్తున్నారు అనమాట జర్సీ విన్ అయిన వాళ్ళు కూడా కొంచెం పేషెన్స్ తో ఉండట్లేదు అందుకే డైరెక్ట్ గా నేనే మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ అడ్రస్ తీసుకొని మీకు జెర్సీస్ పంపిస్తాను సో ఇన్ని రోజులు మనం జెర్సీ గివ్ అవే లేదనమాట హోల్డ్ లో పెట్టాము అందుకే ఏ ఒక్కసారి కూడా గివ్ అవే లేనప్పుడు మనం ఎప్పుడూ ప్రమోట్ చేయలేదు జెర్సీ గివ్ అవే గురించి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశాము అందుకే చెప్తున్నాను సో జెర్సీ గెలుచుకోవాలి అనుకుంటే మాత్రం తప్పకుండా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ని ఫాలో అవ్వండి దానికి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉన్నాయి ఇక ఈ వార్మప్ గేమ్స్ విషయానికి వచ్చాము అంటే ఫస్ట్ నేను ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఇవ్వాలి మీకు సో ఇది ఫిఫ్టీ ఓవర్స్ ఫార్మాట్ వరల్డ్ కప్ కాబట్టి ఫిఫ్టీ ఓవర్స్ గేమే జరుగుతుంది అయితే ఈ గేమ్స్ ఏవి కూడా ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి పరిధిలోకి రావు అంటే ఇప్పుడు బ్యాట్స్మెన్ చేసే రన్స్ అయినా సెంచరీస్ అయినా బౌలర్ తీసే వికెట్స్ అయినా ఫీల్డర్స్ అందుకునే అయినా ఏవి కూడా వాళ్ళ ప్రొఫైల్లోకి చేరవనమాట అంటే ఎన్ని రన్స్ చేసినా ఏం చేసినా అవి జస్ట్ ప్రాక్టీస్ లాగా మాత్రమే ఐసీసీ చూస్తుంది సో ఫస్ట్ క్లారిఫికేషన్ అనమాట అండ్ ఇంకొక విషయం కూడా మీకు తెలిసే ఉంటుంది సో ఇది వరల్డ్ కప్ కాబట్టి ప్రాక్టీస్ మ్యాచెస్ జరిగేటప్పుడు అంటే వార్మప్ మ్యాచెస్ జరిగేటప్పుడు ఫిఫ్టీన్ మెంబర్స్ స్క్వాడ్ లో నుంచి ఏ ప్లేయర్ అయినా ఎప్పుడైనా గేమ్ లోకి వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అంటే రెండు ఓవర్లు వేసి బయటకు వెళ్ళిపోవచ్చు పది ఓవర్లు బ్యాటింగ్ చేసి మళ్ళీ ఇంకొక కొత్త ప్లేయర్ వచ్చి బ్యాటింగ్ చేయొచ్చు సో ఈ విధంగా ఉంటాయనమాట అంటే టీమ్ అన్నది ప్లేయింగ్ ఎలెవెన్ కరెక్ట్ గా ఇదే ఉండాలన్న రూల్ అయితే ఏమి ఉండదు సో పదహైదు మందిని యూజ్ చేసుకోవచ్చు కెప్టెన్ ఆ రోజు మ్యాచ్ లో మరి వార్మప్ గేమ్స్ ఎప్పుడు ఎక్కడ జరగబోతున్నాయి సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ఈ వార్మప్ గేమ్స్ స్టార్ట్ అయ్యి టోటల్ గా అక్టోబర్ థర్డ్ వరకు జరుగుతాయి సో సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ ఫస్ట్ చూసాము అంటే బంగ్లాదేశ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ జరుగుతుంది బరస్పర క్రికెట్ స్టేడియం గౌహతిలో ఇక అదే రోజు సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ గ్రీన్ఫీల్డ్ స్టేడియంలో తిరువనంతపురంలో ఇక అదే రోజు న్యూజిలాండ్ వర్సెస్ పాకిస్తాన్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం హైదరాబాద్ లో అయితే ఒకవేళ హైదరాబాద్ లో క్రికెట్ ఫ్యాన్స్ ఈ వీడియో చూస్తూ ఉంటే మీరు గ్రౌండ్ లోకి మ్యాచ్ను చూడలేరు వార్మప్ మ్యాచ్ ప్రతి ఒక్క దానికి క్రౌడ్ అలో ఉంది కానీ హైదరాబాద్ లో అలో లేదు ముందే చెప్పేశారు ఇక్కడ ఎన్ని వార్మప్ మ్యాచెస్ జరిగిన కేవలం వార్మప్ మ్యాచెస్ కి మాత్రమే క్రౌడ్ లేదు దానికి కారణం ఏంటి అంటే సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ముందే మెన్షన్ చేశారు సో మీరు గ్రౌండ్ కు వెళ్లాలని ప్రయత్నించకండి వేస్ట్ ఆఫ్ టైం ఇక సెప్టెంబర్ ముప్పై తేదీ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ పరస్పర క్రికెట్ స్టేడియం గౌహతిలో ఇక ఆ తర్వాత అదే రోజు ఆస్ట్రేలియా వర్సెస్ నెదర్లాండ్స్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం తిరువనంతపురంలో ఇక అక్టోబర్ సెకండ్ ఇంగ్లాండ్ వర్సెస్ బంగ్లాదేశ్ బరస్పరా క్రికెట్ స్టేడియం లో గౌహతిలో ఇక న్యూజిలాండ్ వర్సెస్ సౌత్ ఆఫ్రికా గ్రీన్ ఫీల్డ్ స్టేడియం తిరువనంతపురంలో ఇక అక్టోబర్ థర్డ్ ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ శ్రీలంక బరస్పర క్రికెట్ స్టేడియం గౌహతిలో ఇక నెక్స్ట్ పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా రాజీవ్ గాంధీ స్టేడియం హైదరాబాద్ లో ఇక నెక్స్ట్ ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ గ్రీన్ ఫీల్డ్ స్టేడియం తిరువనంతపురంలో ఇక ఈ మ్యాచ్ టైమింగ్స్ విషయానికి వచ్చాము అంటే మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారం రెండు గంటలకు ఈ మ్యాచెస్ అనేవి స్టార్ట్ అవుతాయి అంటే మధ్యాహ్నం రెండు గంటలకు ఇక ఈ మ్యాచెస్ని లైవ్ ఎక్కడ చూడాలి సో ఫస్ట్ ఒక విషయం క్లారిఫై చేస్తాను మనం చూసాము అంటే ఒకే రోజు మూడు మ్యాచ్లు ఉన్నాయి కొన్నిసార్లు రెండు మ్యాచ్లు ఉన్నాయి మరి లైవ్ని ఎలా ప్రసారం చేస్తారని మీకు డౌట్ రావచ్చు సో ఇంపార్టెంట్ మ్యాచెస్ మాత్రమే లైవ్ వస్తుంది ఫర్ సపోజ్ చూసాము అంటే సెప్టెంబర్ ట్వంటీ నైన్త్ మనకు న్యూజిలాండ్ పాకిస్తాన్ మ్యాచ్ ఉంది సో దాన్ని వాళ్ళు టెలికాస్ట్ చేయబోతున్నారు ఇక సెప్టెంబర్ థర్టీత్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఉంది కాబట్టి ఆబ్వియస్లీ టెలికాస్ట్ చేయాలి ఇలా ఇంపార్టెంట్ మ్యాచెస్ ని మాత్రమే టెలికాస్ట్ చేస్తారనమాట ప్రతి మ్యాచ్ మీకు చూసే అవకాశం ఉండదు అయితే ఈ మ్యాచెస్ ని ఎక్కడ లైవ్ చూడాలి అంటే ఒకవేళ టీవీలో చూడాలి అంటే స్టార్ స్పోర్ట్స్ ఛానల్లో మీకు లైవ్ వస్తుంది అదే మొబైల్లో చూడాలి అంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ యాప్ లో వస్తుంది ఫ్రీగా మీరు లైవ్ చూడొచ్చు ఎటువంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మొబైల్లో చూస్తూ ఉంటే హాట్ స్టార్ యాప్ లో సో ఇవన్నమాట పూర్తి డీటెయిల్స్ వార్మప్ గేమ్స్ కి సంబంధించినవి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నవి మనం ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాం సో మిస్ అవర్ అనమాట అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో కూడా యాక్టివ్ గా ఉండండి అక్కడ కూడా మనం అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి